నేనున్నానని తెలుస్తోంది కానీ నేనెవడనో తెలియడం లేదు. వచ్చిన ప్రతి ఒక్కడిని అడిగాడు నేనెవడను అని. ఈ ఆగంతకులు దానికి సమాధానం ఇవ్వకపోగా అదొక సాధనా ప్రక్రియ అనుకుని నేనెవడను అని సాధన మొదలుపెట్టారు. నాకు తెలిసింది ఏదో అదే నేను, నాకు తెలియంది ఏదో అది నేను కాదు. నేను బాబు అనేది నాకు తెలుస్తోంది, కాబట్టి ఇదే నేను. దీనికి సాధన అవసరం లేదు. నేను ఆత్మ అనేది తెలియడం లేదు, కాబట్టి అది నేను కాదు. దీనికి కూడా సాధన అవసరం లేదు. మరి దేనికోసం సాధన? ఏం కావడానికి సాధన? ఏమైపోదామని సాధన? నీవు నీవుగా ఉండడమే సాధన. నీవు నీవుగా ఉండడమే సిద్ధి. ఉన్న రీతిన ఉండు, ఇదే సారవంతమైన ఉపదేశం. ఉన్న రీతిన ఉంటే మనసు ఇటు గతంలోకి అటు భవిష్యత్తులోకి జారదు. అలా జారక ప్రస్తుతంలో ఉండే మనసు పేరే ఆత్మ, ప్రస్తుతంలో ఉండే స్థితి పేరే మోక్షం. గతంలోకి భవిష్యత్తులోకి జారక సదా వర్తమానంలో సంస్థితమై ఉండేవాణ్ణి ఫలానా అని ఎలా నిర్ధారించడం? అలా తానెవరో నిర్ధారించుకోలేకే నేనెవడను అని వచ్చిన ప్రతి ఒక్కడిని అడిగాడు భగవాను. దానికి సమాధానం ఎవరూ చెప్పలేదు, చెప్పలేరు. మనమేమో సమాధానం కోసం రమణుడి వద్దకు వెళితే ఆయన ప్రశ్నను ఇచ్చాడు. నిజానికి నేనెవడను అనేది ప్రశ్న కాదు, అది అంతిమ సమాధానం. తానెవరో తనకు తెలియకపోవడమే ఆత్మజ్ఞుని లక్షణం. తనకేమైనా తెలిస్తే అది అజ్ఞుని లక్షణం. కాబట్టి ఏదో తెలుసుకోవడానికి, ఏదో అవ్వడానికి సాధన చేయడం మాని ఏమీ తెలియకుండా ఉండేదానికి, ఏమీ కాకుండా ఉండడానికి సాధన చేయండి.